శాంతి బాబా, ఈరోజు అటు మురళిలో ఎవరి నామరూపాల్లో చిక్కుకోవద్దు, ఇది చాలా పెద్ద రోగం అన్నారు. చాలా పెద్ద కఠినమైన జబ్బు ఇది, ఈ నామరూపాల్లో చిక్కుకోవటం. అనాసక్త వృత్తిని, ఆత్మిక వృత్తిని పెంచుకోమన్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అందరినీ ఆత్మిక దృష్టితో చూడటం, అలాగే దేనిపైన ఆసక్తి వద్దు, అనంతమైన వైరాగ్య వృత్తిని అనుభవం చేయాలి అన్నారు. ఇది 9 మే మురళి. మీటి బచ్చే కడేతే కడీ బీమారీ హే, కిసికే నామ రూప్ మే ఫస్నా అంతర్ముఖీ బన్. ఇస్ బీమారీ కి జాంచ్ కరో ఔర్ ఇస్సే ముక్త్ బనో. మధురమైన పిల్లలు, చాలా కఠినమైన జబ్బు ఒకరి నామరూపాలలో చిక్కుకుపోవటం. అంతర్ముఖులుగా అయి ఈ రోగమును పరిశీలించుకోండి మరియు దీని నుండి ముక్తులుగా కండి. మధురమైన పిల్లలు, చాలా కఠినమైన, చాలా పెద్ద జబ్బు ఈ నామరూపాలలో చిక్కుకుపోవటం. అంతర్ముఖులుగా అయి ఈ జబ్బును చెకింగ్ చేసుకోండి, అంటే చెక్ చేయించుకోండి, టెస్ట్ చేయించుకోండి అంట. ఏదైనా జబ్బు ఉంది అంటే టెస్ట్ చేయించుకున్నారా? టెస్ట్లో ఏమొచ్చింది, రిజల్ట్ ఎంత ఉంది అంటారు కదా, మనకి మనమే టెస్ట్ చేసుకోవాలి. మరి ఈ జబ్బు ఎంత ఉంది, అంతర్ముఖి స్థితిలో ఉంటే అన్ని టెస్టుల స్కానింగ్ జరుగుతుంది, లోపలున్న రోగాలన్నీ బయటపడతాయి. అంతర్ముఖిగా అవ్వడమే స్కాన్ చేసుకోవటం. అలా స్కాన్ చేసుకొని, చెక్ చేసుకొని దాని నుండి ముక్తులుగా కండి అంటున్నారు బాబా. ప్రశ్న, నామ రూప్ కి బీమారీ కు సమాప్త్ కర్నేకి యుక్తి క్యా హే, ఇస్సే నుక్సాన్ కౌన్ కౌన్ సే హోతే హే. నామరూపాల జబ్బును సమాప్తం చేసేందుకు యుక్తి ఏమిటి, దీనితో ఏమేం నష్టాలు జరుగుతాయి? నామరూపాల జబ్బును కంప్లీట్గా సమాప్తం చేసుకోవాలంటే దానికి ట్రిక్ ఏంటి, యుక్తి? మరి దాంతో నష్టం ఏంటి, ఆ జబ్బు అలాగే ఉందనుకుందాం, ఎలా ఏమేం నష్టాలు జరుగుతాయి? బాబా చెప్పారు, నామ రూప్ కి బీమారీ కు సమాప్త్ కర్నే కే లియే ఏక్ బాప్ సే సచ్చా సచ్చా లవ్ రఖో. నామరూపాల జబ్బును సమాప్తం చేసుకునేందుకు ఒక్క బాబాతో సత్యాది సత్యమైన ప్రేమ పెట్టుకోండి. యాత్కే సమయ్ బుద్ధి భటక్తి హే, దేహదారి మే జాతి హే, తో బాప్ కు సత్ సత్ సునావ్. స్మృతి చేసే సమయంలో బుద్ధి భ్రమిస్తూ ఉన్నా, దేహదారి వైపు వెళ్తున్నా బాబాకు సత్యంగా వినిపించండి. సచ్ బతానేసే బాప్ క్షమా కర్ దేంగే. మీరు సత్యం చెప్పడంతో బాబా క్షమిస్తారు. సర్జన్ సే బీమారీ కో చిపావో నహి. సర్జన్ ముందు జబ్బును దాచిపెట్టకండి, బాప్ కో సునానేసే ఖబర్దార్ హో జాయంగే. బాబాకు మీరు వినిపిస్తే మీరు అప్రమత్తములు అవుతారు. బాబాకు వినిపించడంతో మీరు అప్రమత్తం అవుతారు. నేను బాబాకు చెప్పాను కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఇంకొకసారి అది జరగకుండా ఉండాలి అని అలర్ట్ అవుతారు. బుద్ధి కిసికే నామ రూప్ మే లట్కి హుయి హే, తో బాప్సే బుద్ధి జుట్ నై సక్తి. బుద్ధి ఎవరి నామరూపాలలోనైనా వేలాడుతూ ఉంది అంటే బాబాతో బుద్ధి జోడింపబడదు. వా సర్వీస్ కి బజాయ్ డిస్సర్వీస్ కర్తే హే, ఇంకా అటువంటి వారు సేవకు బదులుగా డిస్సర్వీసే చేస్తారు. బాప్కి నింద కరాతే హే, బాబాకు నింద చేయిస్తూ ఉంటారు. ఏసే నిందక్ బహుత్ కడీ సజాకే భాగీ బంతే హే, ఇటువంటి నిందకులు చాలా కఠోరమైన శిక్షకు భాగస్వాములవుతారు. ఎవరైతే దేహ అభిమానంలోకి వచ్చి డిస్సర్వీస్ చేస్తారో, నామరూపాలలో చిక్కుకుపోయి
వేరే ఏ ఆత్మతో అయినా, మనస్సుతో, బుద్ధితో, ఇంకే రకంగా అయినా సంబంధాన్ని పెట్టుకొని తప్పు చేస్తారు, వారికి చాలా కఠోరమైన శిక్ష ఉంటుంది. ఓం శాంతి. అభి బచ్చే జాంతే హే కి హరేక్ కో వర్సా మిల్నా హే బాప్ సే. ఇప్పుడు పిల్లలకి తెలుసు, ప్రతి ఒక్కరికి వారసత్వం లభించాల్సింది బాపా నుండి. భాయికో బాయి సే కభి వర్సా నహి మిల్తా. ఒక సోదరుడు ఇంకొక సోదరుడు నుండి ఎప్పుడు వారసత్వాన్ని తీసుకోలేరు. ఫిర్ భాయి వ బహన్ జో భీ హే ఉన్కో హరేక్ కి అవస్థ కా పతా నహి పడతా హే. మరి సోదరి కానీ సోదరుడికి కానీ తన మిగతా సోదరి సోదరుల యొక్క స్థితి గురించి ఏమీ తెలియదు. తండ్రికి కానీ తల్లికి కానీ తెలుస్తుంది, కానీ వారికేమీ తెలియదు అంటున్నారు. సబ్ సమాచార్ బాప్ దాదాకే పాస్ ఆతే హే. అన్ని సమాచారాలు బాప్ దాదా వద్దకి వస్తాయి. అందరు ఎవరితో చెప్పుకుంటారు? తల్లిదండ్రికి చెప్పుకుంటారు కదా. అన్ని లౌకికంలో కూడా చూడండి, అమ్మ నాన్నకి చెప్పుకుంటారు. నీవి మాట ఫలానా సోదరునికి చెప్పొద్దు, నా సోదరికి చెప్పొద్దు, నేను నీకు చెప్తున్నాను అని చెప్పుకుంటారు కదా. మరి బాప్ దాదా వద్దకి మొత్తం పిల్లల సమాచారం వస్తుంది. యహ్ ప్రాక్టికల్ మే, ఇక్కడ ప్రాక్టికల్గా ఉన్నారు మాతా పితా. హరికో అప్నికో దేఖ్నా హే కి మే కహా తక్ యాద్ కర్తా హూ. ప్రతి ఒక్కరూ తనని తాను చూసుకోవాలి, నేను ఎంతవరకు బాబాని జ్ఞాపకం చేస్తున్నాను అని. కిసికే నామ రూప్ మే కహా తక్ ఫసా హువా హూ. ఒకరి నామరూపాలలో నేను ఎంత మేరకు ఇరుక్కుపోయి ఉన్నాను, ఎంతవరకు దాంట్లో కూరుకుపోయి లేదా చిక్కుకుపోయి ఉన్నాను, ఇలా చెక్ చేసుకోవాలి. రిపోర్ట్లో పర్సంటేజెస్ వస్తాయి కదా, ఏదైనా టెస్ట్లు చేయించుకుంటే మా బాబా అన్నారు మీరు కూడా మీ పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. హమారే ఆత్మకి వృత్తి కహా కహా తక్ జాతి హే. నా ఆత్మ యొక్క వృత్తి ఎక్కడెక్కడి వరకు వెళ్తుంది? నేను బాబాని జ్ఞాపకం చేయడానికి కూర్చుంటే నాకేమేం గుర్తొస్తున్నాయి? వస్తువులు, వ్యక్తులు, విషయాలు, సంఘటనలు, ప్రాప్తులు, ఏమేం గుర్తొస్తున్నాయి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆత్మ ఖుద్ జాంతి హే అప్నికు ఆత్మా హీ సమజ్నా పడే. ఆత్మకి తెలుసు నేను స్వయాన్ని ఆత్మగానే భావించుకోవాలి అని. హమారి వృత్తి ఏక్ షు బాబాకి తరఫ్ జాతి హే యా కోయికి నామరూప్కి తరఫ్ జాతి హే. నా మనోవృత్తి ఒక శివబాబా వైపే వెళ్తుందా, లేకపోతే ఇతర ఏ ఆత్మ వైపైనా, ఎవరి నామరూపాల వైపైనా వెళ్తుందా చూసుకోవాలి. జితనా హో సకే అప్నికు ఆత్మ సమజ్ ఏక్ పాప్ కో యాద్ కర్నా హే. ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఔర్ సబ్ భూల్తీ జానా హే, మిగతావన్నీ మర్చిపోతూ ఉండండి. అప్ని దిల్ సే పూచ్నా హే కి హమారి దిల్ సివాయ్ బాప్ కే ఔర్ కహా భటక్తి తో నహి హే. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, నా హృదయము బాబా తప్పితే ఇంకెటువైపు భ్రమించటం లేదు కదా. బాబా తప్ప ఇంకెటువైపు తిరగకూడదు, తిరిగితే బాబా చుట్టే తిరగాలి, ఇంకెటువైపు వెళ్ళకూడదు. అప్ని దిల్ సే పూచ్నా హే కహి దందే దోరి మే య గర్ గృహస్థ మిత్ర సంబంధి ఆది తరఫ్ బుద్ధితో నహి హే. వ్యాపార వ్యవహారాదుల యొక్క విషయాలలో, మిత్ర సంబంధికుల యొక్క విషయాలలో, ఇల్లు గృహస్థం యొక్క విషయాలలోనే బుద్ధి అయితే వెళ్ళట్లేదు కదా. అంతర్ముఖి హోకర్ జాంచ్ కర్ని హే, అంతర్ముఖిగా అయిపోయి చెకింగ్ చేసుకోవాలి. బాబా సద్గురు రూపంలో మనకి చెకింగ్ చేసుకోండి అని చెప్తున్నారు. జబ్ యహా ఆకర్ బయట్తే హో తో అప్ని జాంచ్ కర్ని హే, ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నప్పుడు మీ చెకింగ్ చేసుకోవాలి. యహా కోయినా కోయి సామ్నే యోగ్ మే బయట్తే హే వహ భీ శివ బాబా కో హీ యాద్ కర్తే హోంగే. ఇక్కడ ఎవరైనా ఒకరు ఎదురుగా కూర్చొని యోగం చేస్తూ ఉంటారు. మధుబన్లో స్టేజ్ పైన ముందు యోగంలో కూర్చుంటారు కదా, అలా బాబా అన్నారు వారు కూడా నా స్మృతిలోనే కూర్చుంటూ ఉంటారు.
ఎసే అప్నే బచ్చుకు యాద్ కర్తే హోంగే. వాళ్ళేమైనా ఎదురుగా కూర్చొని స్టేజ్ పైన తన పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారా? లేదు. యాద్ తో శివబాబా కోహి కర్నా హే. స్మృతి అయితే శివబాబానే చెయ్యాలి, అంటే బాబాను మాత్రమే జ్ఞాపకం చేయాలి. యహా బయటే హి శివబాబాకి యాదమే హో. ఇక్కడ మీరు ప్రత్యేకంగా సమయం తీసి వచ్చి కూర్చున్నది ఎందుకు? శివబాబా స్మృతిలో ఉండటానికి. ఇక వాళ్ళని వీళ్ళని జ్ఞాపకం చేయడానికి ప్రత్యేకంగా సమయం తీసి రెడీ అయిపోయి రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ప్రత్యేకంగా వచ్చింది ఎందుకు మధుబన్కి కానీ సెంటర్స్కి కానీ? మీరు కేవలం శివబాబాని జ్ఞాపకం చేయటానికి. ఫిర్ చాహే కొయి ఆంకే కోల్ కర్ బయటే హే వా ఆంకే బంద్ కర్ బయటే హే, ఏ తో బుద్ధి సి సమజ్ కి బాత్ హే. ఇక తర్వాత బాబా ముందు కూర్చున్నాక కళ్ళు తెరిచైనా కూర్చోండి, కళ్ళు మూసుకునైనా కూర్చోండి, స్మృతి యొక్క విషయం ఉంది ఇందులో. కళ్ళు తెరిచి బాబా వైపే చూస్తున్నారంటే బాగా జ్ఞాపకం చేస్తున్నారు, వీళ్ళు కళ్ళు మూసుకున్నారంటే వీళ్ళు బాబా స్మృతిలో లేరు అనడానికి కూడా లేదు. ఇది స్మృతి యొక్క విషయం ఉంది, బుద్ధితో అర్థం చేసుకునే విషయం. అప్ని దిల్ సే పూచ్నా హోతా హే, బాబా క్యా సమ్జాతే హే. మన హృదయాన్ని మనం ప్రశ్నించుకోవాలి, బాబా ఏం అర్థం చేయిస్తున్నారు అని. హమ్కో తో యాద్ కర్నా హే ఏక్ కో. మనం అయితే ఒకరినే జ్ఞాపకం చేయాలి. యహా జో బయట్నే వాలే హే వో తో ఏక్ శివ బాబా కి హీ యాద్ మే హోంగే. ఇక్కడ ఎవరైతే కూర్చునే వాళ్ళు ఉంటారో వారైతే ఒక శివ బాబా స్మృతిలోనే ఉంటారు. వాళ్ళ పిల్లల్ని జ్ఞాపకం చేస్తూ అయితే కూర్చోరు కదా అంటున్నారు. తుమ్కో నహీ దేఖేంగే క్యూంకి ఉన్కి తో కోయికి బి అవస్థ కా పతా హీ నహీ హే. వాళ్ళేమి మిమ్మల్ని చూడరు, ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఎవరెవరు యోగం చేస్తున్నారు చేయట్లేదు ఇది కాదు వాళ్ళ డ్యూటీ. ఎందుకంటే వాళ్ళెవరికి మీ స్థితి యొక్క పరిచయం లేదు కదా అంటున్నారు. హరి క సమాచార్ బాబ్కి పాస్ ఆతా హే, ప్రతి ఒక్కరి సమాచారం బాబా వద్దకు వస్తుంది. వా జాంతే హే కౌన్ కౌన్ బచ్చే అచ్చే హే జిన్కి లైన్ క్లియర్ హే. బాబాకు తెలుసు ఎవరెవరు మంచి పిల్లలుగా ఉన్నారు, ఎవరెవరి బుద్ధి లైన్ క్లియర్గా ఉంది అని. ఉన్కా ఆర్ కహా బి బుద్ధి యోగ్ నహీ జాతా హే, వారి బుద్ధి యోగం ఇంకా ఎటువైపు వెళ్ళదు అంటున్నారు. ఎస్బి హోతే హే కొయిక బుద్ధి యోగ్ జాతా హే, కొందరు ఉంటారు వాళ్ళ బుద్ధి యోగం వెళ్తూ ఉంటుంది దేహదారుల వైపు. ఫిర్ మురళీ సున్నేసి చేంజ్ బి హోతే రేతే హే, తర్వాత మురళీ విని మార్పు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఫీల్ కర్తే హే కి ఏ తో హమారి భూల్ హే, రియలైజ్ కూడా అవుతారు నేనైతే ఇది తప్పుగా చేశాను కదా అని. హమారి దృష్టి వృత్తి బరోబర్ రాంగ్ థి, నిజంగా నా దృష్టి వృత్తి తప్పుగా ఉంది ఆ సమయంలో అని రియలైజ్ అవుతారు. అబన్కో రైట్ కర్నా హే, ఇప్పుడు దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవాలి. రాంగ్ వృత్తికో చోడు దేనా హే, చెడు వృత్తిని తప్పుడు వృత్తిని వదిలిపెట్టాలి. ఏ బాప్ సమ్జాతే హే భాయి బాయికో నహీ సమ్జా సక్తే, ఇది బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు తప్పుడు వృత్తిని వదిలిపెట్టండి, ఇలా మీకు ఒక సోదరుడు అర్థం చేయించలేరు అంటున్నారు. బాప్ హీ దేఖతే హే ఇన్కి వృత్తి దృష్టి కేసీ హే, బాప్ కో హీ సబ్ దిల్ కా హాల్ సునాతే హే, బాబానే చూస్తారు ఈ పిల్లల వృత్తి దృష్టి ఎలా ఉంది. ఎందుకంటే బాబాకు అందరూ తమ యొక్క ఆంతరిక స్థితి యొక్క రిపోర్ట్ అయితే ఇస్తారు కదా, తన ఆంతరిక స్థితి ఎలా ఉంది అనేది బాబాకైతే సమాచారం అందిస్తూ ఉంటారు. బాబా మనసు బాగాలేదు, బాబా ఇలా అనిపిస్తుంది, బాబా నాకు ఇంకా ఇలా చేయాలని అనిపించట్లేదు, ఇది నేను చేయలేకపోతున్నాను, బాబా నాకు ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి, బాబా నేను ఏం చెయ్యాలి అడుగుతారు కదా బాబాని మనసులో. శివ బాబాకు బతాతే హే తో దాదా సమజ్ జాతే హే, మీరు శివ బాబాకి చెప్పుకుంటూ ఉంటే ఈ దాదాకు అర్థమైపోతుంది అంటున్నారు. హరేకే సునానే సే దేఖ్నే సి బి సమజ్తే హే, ప్రతి ఒక్కరూ వినిపించే విధానంతో వారు చూసే విధానంతో కూడా అర్థమైపోతుంది అంటున్నారు. ప్రతి ఒక్కరూ వినిపించినప్పుడు వారిని చూసినప్పుడు కూడా అర్థమైపోతుంది అంటున్నారు.
జబ్ తక్ సునే నహీ తబ్ తక్ ఉన్కో క్యా పతా కి యే క్యా కర్తే హే. ఎప్పటి వరకైతే పిల్లల యొక్క మాటలు వినరో అప్పటి వరకు బాబాకు మాత్రం ఎలా తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అందుకే పిల్లలందరూ వారి సమాచారం బాబాకు వచ్చి చెప్పాలి. యాక్టివిటీస్ సర్వీస్ సమజ్ జాతే హే కి ఇన్కో బహుత్ దేహాభిమాన్ హే. వారి యాక్టివిటీతో ప్రవర్తనతో సేవతో అంటే వాళ్ళు చేసేటువంటి పనులతో అర్థమైపోతుంది వీళ్ళకి చాలా దేహాభిమానం ఉంది అని. ఇన్కో కమ్ దీనికి యాక్టివిటీ టీక్ నహి హే. వీళ్ళకి దేహాభిమానం ఎక్కువ ఉంది, ఫలానా వాళ్ళకి తక్కువ ఉంది, వీళ్ళ యాక్టివిటీ అయితే అస్సలు బాగలేదు. ఇవన్నీ బాబా అన్నారు చూస్తే అర్థమైపోతాయి. పోయినా కోయికే నామ రూప్ మే ఫసా రేతా హే. ఎవరో ఒకరి నామరూపాలలో చిక్కుకుపోయి ఉంటారు. బాబా పూజతే హే కోయికి తరఫ్ బుద్ధి జాతి హే. బాబా అడుగుతారు ఎవరి వైపైనా బుద్ధి వెళ్తుందా. కొయి సాఫ్ బదలాతే హే కొయి ఫిర్ నామ రూప్ మే ఫసే హుయే ఏసే హే జో బతాతే హి నహీ హే. కొందరు క్లియర్గా చెప్పేస్తారు బాబా నాకు ఫలానా వారు బాగా గుర్తొస్తున్నారు, వాళ్ళతోనే మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతో ఉండాలనిపిస్తుంది, బాబా ఇలా నా మనసు లాగుతుంది అని చెప్పేస్తారు. కొందరు మాత్రం నామరూపాలలో చిక్కుకుపోయి కూడా బాబాకి ఏం చెప్పరు, బాబా ముందు అస్సలు సత్యంగా మాట్లాడరు, చెప్పరు. అప్నా హీ నుక్సాన్ కర్తే హే, తనకు తనే నష్టపరుచుకుంటారు. బాప్కు బతలానేసే ఉనికి క్షమా హోతీ హే ఓర్ ఫిర్ ఆగే కిలియే భీ సంభాల్ కర్తే హే. మీరు బాబాకు సత్యంగా చెప్తే బాబా క్షమిస్తారు, పైగా ఇక ముందు కోసం బాబా సంభాలన కూడా చేస్తారు, జాగ్రత్త పరుస్తారు. బహుత్ హే జాప్ని వృద్ధి సచ్నై బతాతే లజ్జాతి హే. ఉన్నారు చాలామంది తన మనోవృత్తి యొక్క స్థితిని బాబా ముందు చెప్పరు, సిగ్గనిపిస్తుంది బాబా ఏమనుకుంటారు అని. జేసే కోయి ఉల్టా కామ్ కర్తే హే తో సర్జన్ కో బతాతే నహీ హే, పరంతు చిపానే సే బీమారి ఔర్ హీ వృద్ధి కో పాయేగి. ఈ విధంగా ఎవరైనా తప్పుడు పనులు చేశారనుకోండి డాక్టర్ ముందు చెప్పడానికి కూడా సిగ్గనిపించి చెప్పరు, సత్యంగా చెప్పరు డాక్టర్కి. మరి ఏమవుతుంది అలా డాక్టర్ దగ్గర రోగం దాస్తే, ఏం తిన్నారో ఏం తాగొచ్చారో చెప్పకపోతే ఏమవుతుంది డాక్టర్ ముందు, ఆ జబ్బు ఇంకా వృద్ధి అవుతుంది. యహాబి ఐసే హే ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. బాప్కు బతానేసి హల్కే హో జాతే హే, బాబాకు మీరు చెప్పడంతో తేలికగా అవుతారు. నహీ తో వా అందర్ మీరేనేసే భారీ రహేంగే, లేకపోతే అది లోపలే ఉంటే చాలా భారంగా చేస్తుంది హృదయాన్ని, గుండె బరువు ఎక్కువైపోతుంది. మనసులో బాబాకి చెప్తే తేలికగా అవుతారు, కానీ ఒకవేళ అలాగే పెట్టుకున్నారనుకోండి చాలా హృదయం భారీగా అవుతుంది, మరంత బరువును మొయ్యలేరు కూడా. బాబుకు సునానేసే ఫిర్ దుబారా ఏసే నహీ కరేంగే, బాబాకు వినిపించడంతో మళ్ళీ ఇంకొకసారి తప్పు మీ ద్వారా జరగదు. ఆగే కెలియే అప్నే పర్ కబర్దార్ బి రహేంగే, ఇక ముందు కోసము తనపైన తను అప్రమత్తంగా కూడా ఉంటారు. బాకీ బతాయింగే నహీ తో వో వృద్ధికో పాత రహేగా, కానీ ఒకవేళ మీరు చెప్పకపోతే మాత్రం అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది లోపల ఆ జబ్బు. బాబ్ జాంతే హే ఏ సర్వీసబుల్ బహుత్ హే, క్వాలిఫికేషన్ కేసీ రేతి హే, సర్వీస్ మేబీ కేసే రేతే హే, కోయికే సాత్ లట్కే తో నహీ హే, హరేక్ కి జనమ్ పత్రికో దేఖతే హే, ఫిర్ ఇత్నా ఇన్సే లవ్ రఖతే హే, కషిష్ కర్తే హే, కోయి తో బహుత్ అచ్చి సర్వీస్ కర్తే హే. బాబాకు తెలుసు వీళ్ళు సర్వీసబుల్గా ఉన్నారు, చాలా సేవ చేస్తున్నారు, వీళ్ళ క్వాలిఫికేషన్స్ కూడా చూస్తే బాగున్నాయి, కానీ సేవ ఎలా చేస్తున్నారు, ఎవరితో నామరూపాల్లో చిక్కుకోలేరు కదా, ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకుపోలేదు కదా, చెక్ చేస్తారు బాబా. కొందరు ఏంటంటే ఎవరినైనా చూసి స్టన్ అయిపోయి అంటే వాళ్ళపైన చాలా ప్రేమను పెంచేసుకుంటారు, బొంగురంలాగా తిరుగుతారు. బొంగురంలాగా తిరగడం అంటే బొంగురం తిరిగి తిరిగి పడిపోద్ది, అలాగే వాళ్ళు కూడా వాళ్ళ చుట్టే తిరిగి పడిపోతారు. పడిపోవడం అంటే
ప్రేమలో పడిపోవడం కావచ్చు, స్థితిలో పడిపోవడం కావచ్చు, వికారాల్లో పడిపోవడం కావచ్చు, కానీ పడిపోతారు. బాబా చేయి వదిలేస్తారు. అందుకే బాబాను చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరి జన్మపత్రిని బాబా చూస్తారు. ఎవరెవరిని ప్రేమిస్తున్నారు, ఎవరితో ప్రేమ పెట్టుకున్నారు, ఎవరి ఆకర్షణలో ఉంటున్నారు. మరి బాబాతో చాలా ప్రేమ ఉండాలి కదా, బాబా పట్ల ఆకర్షణ కలగాలి కదా. కానీ దేహదారుల వైపు వెళ్తున్నారంటే అది జబ్బు. సర్జన్కి చెప్పేసి వెళ్ళి బాబా ఇలాంటి ఇలాంటి స్థితి ఉంది, ఇలా ఆలోచన కలుగుతుంది, బాబా మీరు నాకు సలహా ఇవ్వండి, బాబా మీరు నేనేం చేయాలో చెప్పండి అని బాబాను అడగాలి. కొయితో బహుత్ అచ్చీ సర్వీస్ కర్తే హే కభీ భీ కహా ఉనోంకా బుద్ధి యుగ్ నహి జాతా. కొందరైతే చాలా మంచి సర్వీస్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళ బుద్ధి యోగం ఇంకెటువైపు కూడా వెళ్ళదు. హా పెహలే జాతా తా కబర్దార్ హే, అయితే ఇంతకుముందు వాళ్ళది కూడా వెళ్ళేది, ఇప్పుడు అప్రమత్తం అయిపోయి అయితే ఇంతకుముందు వాళ్ళది కూడా వెళ్ళేది, ఇప్పుడు మాత్రం అప్రమత్తం అయిపోయి ఉంటున్నారు. బతాతే హే బాబా అమ్మాయి కబర్దార్ హు. అది బాబాతో అంటారు, బాబా నేను ఇప్పుడు చాలా అలర్ట్గా ఉన్నాను, చాలా కాషియస్గా, చాలా అప్రమత్తంగా. ఆగే బహుత్ భూలే కర్తేతే, ఇంతకుముందు చాలా తప్పులు చేసేవారి మీ సమస్తే హే దేహాభిమాన్మి అనేసి భూలేహి హోంగే. ఏమనుకుంటారు, దేహాభిమానంలో రావడంతో తప్పులే జరుగుతాయి కదా అనుకుంటారు. ఫిర్ పత్తో భ్రష్ట్ హో జాయేగా, తర్వాత పదవి భ్రష్టం అయిపోతుంది. బల్ కిసికో పతా నహీ పడతా హే పరంతు పదతో భ్రష్ట్ హో హీ జాయేగా. ఎవరికీ తెలియదు మీ పదవి భ్రష్టం అయిపోతుంది అని, కానీ అది భ్రష్టం అయిపోతూ ఉంటుంది కదా. తెలియకపోయినా, బయటికి కనిపించకపోయినా, అందరి ముందు మీకు ఆ గుర్తింపు, ఆ పేరు రాకపోయినా పదవి ఖచ్చితంగా భ్రష్టం అయిపోతుంది అంటున్నారు. బల్ కిసికో పతా నహీ పడతా హే, దిల్ కి సఫాయి ఇస్మే బహుత్ చాహియే, తబ్ తో ఉంచ్ పత్ పాయంగే. ఎవరికి తెలియకపోవచ్చు మీ లోపల స్థితి ఇంత డర్టీగా ఉంది అని. బయటికి మంచిగా ఉండొచ్చు మీరు అందరితో, అందరూ మిమ్మల్ని మంచిగా భావించవచ్చు, కానీ హృదయం యొక్క స్వచ్ఛత ఇందులో చాలా కావాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఉనికి బుద్ధి మే బహుత్ సఫాయి రేతి హే. అందుకే కొందరు అంటారు, నేను బయటికి ఇలా ఉన్నాను కానీ నేను లోపల ఎలా ఉన్నానో మీకు తెలీదు అంటారు. నిజమే, లోపల ఎవరిది స్థితి ఎలా ఉందో ఇంకొకరికి తెలియదు, బాబాకే తెలుస్తుంది. మరి వారి బుద్ధిలో చాలా స్వచ్ఛత ఉంటుంది. ఎలాగైతే లక్ష్మీనారాయణుల ఆత్మలో స్వచ్ఛత ఉంది కదా, అందుకే అంత ఉన్నతమైన పదవిని పొందారు. కొందరు విషయంలో అనుకుంటారు, వీరు నామరూపాల వైపు ఆకర్షితులవుతున్నారు అని, వీళ్ళకి జబ్బు ఉంది, నామరూపాల జబ్బు ఉంది అని తెలిసిపోతుంది. మరి ఆత్మాభిమానిగా అయి ఉండనట్లయితే పదవి తప్పనిసరిగా తగ్గిపోతుంది. రాజా సే లేకర్ రంక్ తక్ నంబర్ వార్ పదుతో హేనా, రాజు నుండి పేదవాడి వరకు నంబర్ వారి పదవులైతే ఉన్నాయి కదా. ఎక్యూ హుతా హే ఇస్కో బి సమజ్నా చెయ్యి, ఈ పదవులు ఎందుకు బాబా అని అంటారు కొందరు. అందరం ఈక్వల్గా ఉంటే అయిపోతుంది కదా, పదవులేందుకు, ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి అంటున్నారు. అందరం ఒకే లెవెల్లో ఉంటే బాగుంటుందా, పదవులు కావాలి కదా. నంబర్ వారితో జరూర్ బంతే ఈ హే, నంబర్ వారీగా అయితే తప్పనిసరిగా తయారయ్యే అవుతారు, నంబర్ వారీగా అయితే తప్పనిసరిగా తయారవుతారు. కళాయే కమ్ హోతీ హీ రేతీ హే, కళలు తప్పనిసరిగా తగ్గిపోతూ ఉంటాయి. జో సోలా కళ సంపూర్ణ హే వా చౌదా కళామి ఆజాతే హే, 16 కళ సంపూర్ణంగా ఉన్నవారు 14 కళల్లోకి వచ్చేస్తారు. ఏసే తోడా తోడా కమ్ హోతే హోతే కళాయే ఉతర్తేతో జరూర్ హే, ఇలా కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ తగ్గుతూ పూర్తిగా అయితే తగ్గిపోతాయి కదా. కలియుగం వచ్చేసరికి సున్నా ఏమి మిగిలవు ఇంకా, కలియుగం వచ్చేసరికి స్టార్టింగ్ 2 కళలు ఉంటాయి కానీ అంతిమానికి వచ్చేసరికి 0 అయిపోతుంది. 14 కళలతో ఉన్నవారు
తర్వాత వామ మార్గంలో వికారీగా అయిపోయి ఇంకా ఆయుష్ క్షీణిస్తూ ఉంటుంది. తర్వాత రజో తమో గుణిగా మారుతారు. తగ్గిపోతూ మొత్తం పాతబడిపోతుంది ప్రపంచం. ఆత్మ శరీరంతో పాతగా అయిపోతుంది. ఈ జ్ఞానము పిల్లల్లోనే ఉంది. ఎలా 16 కలల నుండి దిగుతూ మనం దేవతా స్థితి నుండి మనుష్యులైపోతాం. దేవతాంకి మత్తు హోతి నహి. దేవతల మతం అంటూ ఉండదు, ఎందుకంటే దేవతలు ఎవరికి సలహా ఇచ్చే అవసరం ఉండదు. అక్కడ ఎవరు ఎవరి సలహా కోసం వెళ్ళే అవసరం ఉండదు. బాప్కి మత్ మిలి ఫిర్ 21 జనం మత్ మిల్నేకి దర్కార్ హీ నహి రేతి. బాబా యొక్క శ్రీమతం లభించిన తర్వాత 21 జన్మల కోసం మీరు ఎవరి మతం తీసుకునే అవసరమే ఉండదు. ఇక్కడ ఈశ్వరీయ మతం ఉంది. 21 జన్మలు మీ తోడొస్తుంది. రావణ రాజ్యం ఏర్పడినప్పుడు మళ్ళీ మీకు రావణుని మతం లభిస్తుంది. చూపిస్తారు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు అని. ఇతర ధర్మాల విషయంలో ఇలా వామ మార్గంలోకి వెళ్ళారు అని అన్నారు. దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడే వేరే మతాలన్నీ ఎంటర్ అవుతాయి. వాళ్ళందరూ ప్రవేశిస్తారు సృష్టిలోకి. వాళ్ళ పాత్ర కూడా మొదలవుతుంది. బాప్ సంజాతే హే బచ్చే అభి తో తుమే వాపస్ జానా హే. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇప్పుడైతే మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఏ పురాణి దునియా హే, ఇది పాత ప్రపంచం. డ్రామా మీ ఏ బి మేరా పార్ట్ హే. డ్రామాలో ఇది కూడా నా పాత్ర ఉంది. పురాణి దునియా కో నయా బనానా ఏ బి తుమ్ సమజ్తే హో. పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయడం ఇది కూడా మీకు అర్థమవుతుంది. దునియాకే మనుష్యుతో కుచ్ నహి జాంతే. ప్రపంచంలోని మనుషులకైతే ఏమీ తెలియదు. తుమ్ ఇత్నా సమజాతే హో ఫిర్ బి కొయి అచ్చి రుచి దికాతే హే కొయి తో ఫిర్ అప్ని హి మత్ దేతే హే. మీరు ఇంత అర్థం చేయించినా కొందరు కొంచెం మంచి ఇంట్రెస్ట్ చూపిస్తే కొందరేమో వాళ్ళే మనకి సలహాలు ఇచ్చి వెళ్తారు. ఈ లక్ష్మీనారాయణలు ఎప్పుడైతే ఉండేవారో అప్పుడు పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి. పవిత్రతనే ముఖ్యమైన విషయం. మనుషులకు తెలియదు సత్యుగంలో దేవతలు ఎంత పవిత్రంగా ఉండేవారనేది. వాళ్ళు ఏమనుకుంటారు, దేవతలకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళకు కూడా వికారాల అవసరం ఉంటేనే కదా, వికారాలు ఉంటేనే కదా అనుకుంటారు. అంటే సంతానం కలిగేది కేవలం అపవిత్రంగా అవడంతో అని భావించుకున్నారు. కానీ అక్కడ యోగ బలంతో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇదెవరికీ తెలియదు. అంటారు మొత్తం జీవితకాలం అంతా కూడా పవిత్రంగానే ఉండమంటున్నారు మీరు. జీవితాంతం పవిత్రంగా ఉంటే మరి పిల్లలు ఎలా కలుగుతారు, పిల్లలు కావాలి కదా మాకు అని అంటారు. వాళ్ళకు అర్థం చేయించాలి, ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే 21 జన్మలు మీరు పవిత్రంగా ఉండగలుగుతారు. శ్రీమతం అనుసారంగా ఇప్పుడు నిర్వికారి రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది. నిర్వికారి ప్రపంచ స్థాపన. ఆ ప్రపంచంలో జనాభా వృద్ధి అవుతుంది, అందరికీ సంతానం ఉంటారు, కానీ అక్కడ ఇంప్యూరిటీ లేదు, పవిత్రత శక్తి. శ్రీమత్ హే హి బాప్కి. శ్రీమతం ఉన్నదే ఒక్క బాబాదే. గాయనం ఉంది, మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేశారు అని. మరి ఇప్పుడు మనుష్యులే దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడు శ్రీమతం అనుసారంగా మనం దైవీ గవర్నమెంట్ని స్థాపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, మళ్ళీ న్యూ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని అందరు ఆలోచిస్తున్నారు. బాబాయేమో నేను ఇప్పుడు దైవీ గవర్నమెంట్ని స్థాపిస్తున్నాను అంటున్నారు. ఇందులో పవిత్రతయే ముఖ్యమైన విషయం. ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి, ఎందుకంటే ఆత్మే రాతి బుద్ధిగా మారింది. ఎగ్జామ్ క్లియర్ కర్ సంజావ్. ఈ విషయాల్ని క్లియర్గా అర్థం చేయించండి. బాప్నేహి సత్యుగి డిటి గవర్నమెంట్ స్థాపన కీర్తి. బాపానే సత్యుగి దైవీ రాజ్యం యొక్క స్థాపన చేశారు. దీన్ని ప్యారడైజ్ అంటారు. మనుషులను దేవతలుగా బాబానే తయారు చేశారు. మనుషులే పతితంగా, మనుషులే పావనంగా అవుతారు.
మరి పతిత స్థితి నుండి పావనంగా చేసేందుకు బాబా యొక్క అవసరం ఉంది. బచ్చం కో కహా మామేకం యాద్ కరు తో తుమ్ పావన్ బన్ జాయంగే. బాబా పిల్లలతో చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, అప్పుడు పావనంగా అయిపోతారు. ఈ విషయము ఎవరికైనా వినిపించండి, వాళ్ళకు కూడా టచ్ అవుతుంది. ఇప్పుడు పతితుల నుండి పావనంగా ఎవరు తయారు చేస్తారు, ఎలా తయారవుతాం? తప్పనిసరిగా దీనికి బాబా స్మృతి ఉండాలి. ఇతర సాంగత్యాలన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తెంచి ఒక్క బాబా వైపే జోడించాలి. అప్పుడే మనుష్యుల నుండి దేవతలుగా తయారు కాగలుగుతాం. ఇలా ఇతరులకు కూడా మీరు అర్థం చేయించాలి అంటున్నారు. తుమ్ని జో సమ్జాయా వ డ్రామాన్సర్ బిల్కుల్ ఠీక్ థా. యే తో సమస్తే హే ఫిర్ భీ దిన్ ప్రతిదిన్ పాయింట్స్ మిల్తీ రహతీ హే సమ్జానే లియే. మీరు ఏదైతే అర్థం చేయించారో అది డ్రామానుసారంగా కరెక్టే. అయితే ఇదైతే మీకు అర్థమవుతుంది కదా, బాబా రోజు రోజుకి జ్ఞానంలో అప్డేషన్ ఇస్తూ ఉంటారు ఇతరులకు అర్థం చేయించడానికి. ఇంకా ఇంకా కొత్త కొత్త పాయింట్స్ లభిస్తూ ఉంటాయి. ముఖ్యమైనది మాత్రం ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఏంటి, పవిత్రత, పావనంగా అవటం. ఇది మారదు, అతిథుల నుండి పావనంగా అవ్వాలి. బాబా అంటారు, దేహం యొక్క అన్ని ధర్మాలని వదిలి నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే పిల్లలు ఈ విషయాలు తెలుసుకుంటారు. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాం, ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానంగా ఉన్నాం. బాబా మనకి చదివిస్తూ ఉన్నారు, బ్రాహ్మణులుగా కాకుండా దేవతలు ఎలా అవుతారు? ముందు బ్రాహ్మణులుగా అవ్వాలి, అప్పుడే దేవతలుగా కాగలుగుతాం. ఈ బ్రహ్మ కూడా పూర్తి 84 జన్మలు తీసుకున్నారు కదా, అందుకే వారు మళ్ళీ నంబర్ 1లోకి వస్తున్నారు. బాబా వచ్చి ఇతన్లో ప్రవేశిస్తున్నారు. మరి ముఖ్యమైనది ఒకటే, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. మరి గుర్తుంటుందా రోజంతాలో నేను ఆత్మను అనే స్మృతి? ఎవరిని చూసినా వారి బ్రుకుటి మధ్యలో ఆత్మ స్టారే కనబడాలి. బ్రుకుటిలోనే చూస్తూ మాట్లాడండి అంటున్నారు బాబా. ప్రాక్టీస్ బాగా చెయ్యాలి. బ్రహ్మ బాబా ఎంత చేశారు, నేను ఎంత చేస్తున్నాను చెక్ చేసుకోవాలి. దేహ అభిమానంలో రావడంతో ఎక్కడో ఒక చోట వేలాడిపోతారు, చిక్కుకుంటుంది కదా. ఒక్కొక్కసారి పైనుండి క్రింద పడుతూ ఉంటే దారిలో ఏదో ఒకటి అడ్డొచ్చేసి చిక్కుకుపోతారు. ఒక్కోసారి వారి షర్టే వాళ్ళని వేలాడేలాగా చేస్తుంది, ఏదైనా కొమ్మకో దేనికో వేలాడతారు. మన డ్రెస్ మనల్ని అలా చిక్కుకునేలాగా చేస్తుంది. మరి బాబా అంటున్నారు, అదైతే ఫిజికల్గా బయటికి కనబడటానికి అయ్యో వేలాడుతూ ఉన్నారు, ఇదేంటి అలా పడిపోయారని అంటారు. ఇప్పుడు మనసు విషయం, మనసు కూడా ఒక దేహదారిలో పడిపోయింది. దేహదారి ప్రేమలో పడింది అంటే వేలాడుతుంది, ఎక్కడో ఒక చోట చిక్కుకొని వేలాడుతూ ఉంటుంది. మరి అలా వేలాడే వాళ్ళకి ఎంత దుఃఖం కలుగుతుంది, అలా ఏమైనా హ్యాపీగా ఉంటారా? అందరినీ నన్ను రక్షించండి రక్షించండి, నన్ను బయట తీయండి అని వేడుకుంటూ ఉంటారు. మరి స్థితి అలాగే ఉంటుందా సమయంలో? బాబా అంటారు, పిల్లలు ఎవ్వరిపైన బుద్ధిని పెట్టకండి, అన్ని సాంగత్యాలను తెంచేసేయండి, నాతోనే జోడించుకోండి అంటారు. పూర్తిగా చెకింగ్ చేసుకోండి, నాలో దేహాభిమానం లేదు కదా, నా ద్వారా వికర్మలైతే జరగటం లేదు కదా, నియమ విరుద్ధమైన ప్రవర్తన ఏమీ నేను చేయట్లేదు కదా, నియమ విరుద్ధంగా ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు కదా. చాలామంది చేస్తున్నారు. అంతిమంలో చాలా కఠోరమైన శిక్షకు భాగస్వాములు అవుతారు అలా చేస్తే. బల్ అభి కర్మాతీత అవస్థ నహి హుయీ హే. ఇప్పుడే కర్మాతీత స్థితి అయితే ఎవరిది లేదు. కర్మాతీత స్థితిలో ఉండేటువంటి వారు అన్ని దుఃఖాల నుండి ముక్తులవుతారు. కర్మాతీత స్థితిలో ఉండేటువంటి వారికి అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి, శిక్షల నుండి ముక్తులవుతారు. ఖ్యాల్ కియా జాతా హే నంబర్ 1 రాజాయే బంతే హే. ఆలోచించండి మీరు, నంబర్ వారీగా రాజులు తయారవుతారు.
జరూర్ కిస్కా కమ్ పురుషార్థ రహతా హే జిస్ కారణ్ సే సజా కానీ పడతీ హే. నంబర్ వైజ్గా ఉన్నారు అంటేనే కొందరు తక్కువ పురుషార్థం చేశారు, కొందరు ఎక్కువ పురుషార్థం చేశారు అనేది అర్థమవుతుంది. అందుకే ఈ కారణంతోనే శిక్షల్ని పొందుతారు. ఆత్మ గర్భ జైల్లో కూడా శిక్షను పొందుతుంది. ఆత్మ ఎప్పుడైతే గర్భంలో ఉంటుందో అప్పుడు అంటుంది, నన్ను బయటికి తీయండి, నేను ఇంకా పాపకర్మలు చెయ్యను అని. ఆత్మనే శిక్షను పొందుతుంది కదా, శరీరం అయితే కాదు. ఆత్మే కర్మలను వికర్మలను చేస్తుంది. ఈ శరీరంతో ఏమీ సంబంధం లేదు. శరీరం ఏమీ దేనికి పనికి రాదు, చేసేదంతా ఆత్మని. మరి ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావించటం. జో సమ్జే బరోబర్ సబ్ కుచ్ ఆత్మా కర్తీ హే, అభీ తుమ్ సబ్ ఆత్మాఓ కో వాపిస్ జానా హే, తభీ యే జ్ఞాన్ మిల్తా హే. అందరికీ అర్థం కావాలి, ఆత్మే శరీరం ద్వారా అన్ని కర్మలు చేస్తుంది. ఇప్పుడు ఆత్మలన్నీ ఇంటికి వెళ్ళేది ఉంది, ఈ జ్ఞానం ఇప్పుడే లభించింది. టైం అయిపోయింది ఇంటికి వెళ్ళాలి అనే జ్ఞానం బాబాని మనకి చెప్పారు. శరీర్ కి బాత్ నహీ రహతీ హే, మరి శరీరం విషయం కాదు అంటున్నారు. ఇక్కడైతే మీకు జ్ఞానం లభిస్తుంది. ఆత్మాభిమానిగా సోదర దృష్టితోనే ఒకరినొకరు చూసుకోవాలి. శరీరాలని చూడకూడదు, వయసును చూడకూడదు, జెండర్ని చూడకూడదు, ఆత్మని చూడాలి. సోల్ బన్ గే ఫిర్ శరీర్ మే లగావ్ నహీ రహేగా, ఇసిలియే బాప్ కేతే హీ యే బహుత్ ఊంచీ స్టేజ్ హే. మీరు ఆత్మగా అయిపోయారంటే శరీరంతో ఆసక్తి ఉండదు ఇంకా. అందుకే బాబా అంటారు ఇది చాలా హయ్యెస్ట్ స్టేజ్, కేవలం ఆత్మ వైపే దృష్టి వెళ్ళడం, శరీరం పట్ల ఆసక్తి లేకపోవడం. ఇది బెహన్ బాయి మే లటక్ పడితే హే తో బహుత్ డిసర్వీస్ కర్తే హే. సోదరి సోదరుల యొక్క స్మృతిలో అలా వేలాడుతున్నారంటే డిస్సర్వీస్ కూడా చేసేస్తారు. ఆత్మాభిమాని భవ, ఇందులో శ్రమ ఉంది. చదువులో ఇది కూడా ఒక సబ్జెక్ట్. ఫెయిల్ అయిన కారణంగా మిగతా సబ్జెక్టులో కూడా డల్గా అయిపోతారు. ఒక దాంట్లో ఫెయిల్ అవుతే మిగతా దాంట్లో కూడా డల్గా అయిపోతారు. ఇప్పుడు మీ ఆత్మ బుద్ధి యోగ బలంతో బంగారు పాత్రగా తయారవుతుంది. యోగం లేదు, జ్ఞానం కూడా తక్కువగా ఉంది అంటే ఏం పవర్ ఉంటుంది వాళ్ళలో? యోగం లేదు, జ్ఞానం లేదు, ఏమైనా పవర్ ఉంటుందా? ఉండదు. యోగం యొక్క పదును లేకపోతే ఇక వారి యొక్క యోగం కూడా ఏమీ ఫలితాన్ని ఇవ్వదు. యోగంలో పదును ఉండాలి. జ్ఞానం ఖడ్గం అంటారు బాబా, కానీ యోగం ఏంటి? పదును. కత్తుంది కానీ పదును లేని కత్తి, ఏం లాభం దాంతో? షార్ప్నెస్ ఉండాలి కదా. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు మీ స్థితిని మీరు పెంచుకోవాలనే ఆలోచనతో ఉండండి. మీరు ఎవరి కోసమో రాలేదు ఇక్కడికి, ఎవరినో ఉద్ధరించడానికి రాలేదు. ఎవరికో ఏదో ఇద్దాము జ్ఞానము, ఎవరు వినట్లేదని నిరాశ పడకండి. మీరు మీ ఉన్నతి చేసుకోండి, మీ పదవి యొక్క చింత మీరు పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చెయ్యాలి, నేను ఎంతవరకు నా స్థితిని తయారు చేసుకున్నాను, ఇది మీరు చూసుకోండి. దేఖ్నా హే హమ్ ఆత్మా సారే దిన్ మే కోయి భీ బేకాయితే కామ్ తో నహీ కర్తే హే. చూసుకోవాలి రోజంతలో నేను ఆత్మను ఎటువంటి నియమ విరుద్ధమైన పనులైతే చెయ్యటం లేదు కదా. ఏదైనా అలాంటి ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోండి అంటున్నారు. అలవాటు మానుకోండి, వెంటనే వదిలిపెట్టండి. పరంతు మాయా ఫిర్ బి దూసరే తీసరే దిన్ భూల్ కరా దేతీ హే. కానీ మాయ మళ్ళీ రెండో రోజు మూడో రోజు వాళ్ళ చేత తప్పు చేయిస్తూనే ఉంటుంది. ఏసీ సూక్ష్మ బాతే చల్తీ రేతీ హే, ఇలాంటి సూక్ష్మమైన విషయాలు నడుస్తూ ఉంటాయి. ఇదంతా గుప్తమైన జ్ఞానం. మనుషులకేం తెలిసిది? మీరు చెప్తారు, మేము మా ఖర్చుతోనే ఇక్కడ అంతా చేస్తూ ఉన్నాం, ఇతరుల ఖర్చుతో మనం ఏం చేయగలుగుతాం? మనం ఎవరిని చెంద అడగట్లేదు.
అబ్బంటారు, ఇంతమంది నా పిల్లలు ఉన్నారు, రోజు జరిగే ఖర్చులన్నీ పిల్లలు చూసుకోరా. అందుకే పిల్లలు కూడా ఏం చేస్తారు, ప్రతి నెల బాబాకి కొంత వాటా తీసి ఖచ్చితంగా బాబాకి ఇస్తారు. అప్పుడు యజ్ఞం నడుస్తుంది. మరి లేకపోతే బాబా అన్నారు, ఈ తండ్రి ఆలోచించే అవసరం లేదు, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, పిల్లలే సంపాదిస్తారు, ఇతరుల ఖర్చుతో ఎలా మనం తయారు చేయగలుగుతాం. అందుకే బాబా ఎప్పుడు చెప్తారు, మాంగనీసి మరణాబల, అడగటం కన్నా చావటం మేలు, సహజంగా లభించింది పాల వంటి సంపద అంటారు, అడిగి తీసుకుంటే నీళ్ళ వంటి సంపద, ఇంకా లాక్కొని తీసుకుంటే రక్తం లాంటి సంపద అంటారు. మాంగకర్ కొయిసి లేతే హో తువహ లాచారి కాశీ కల్వట్ కాకర్ దేతే హే తువహ పానీ హో జాతా హే. ఎవరినైనా అడిగి మీరు తీసుకుంటే లేదా లాక్కొని తీసుకుంటే గత్యంతరం లేని, ఎవరినైనా అడిగి మీరు తీసుకున్నారనుకోండి, ఇంకా అత్యంతరం లేని స్థితిలో ఇంకా కాశీలో ఎలా అయితే కత్తుల బావి ఉంది దాంట్లో దూకేస్తారు అలాంటి స్థితి అయిపోతుంది అంటున్నారు. అంతా మీరైపోతుంది, కించ్లియా తువ రక్త బరాబర్, లాక్కొని తీసుకున్నారంటే అది రక్తం సమానమే. కై బహుత్ తంగ కర్తే హే కర్జా ఉటాతే హే తువహ రక్త సమాన్ హో జాతా హే. కొందరు చాలా విసిగిస్తూ ఉంటారు, అప్పు తీసుకుంటారు, మరి అప్పు తీసుకోవడం అది రక్తం సమానమైనదే అంటున్నారు. ఎందుకంటే బాగా దాంట్లో శ్రమ కూడా ఉంటుంది. కర్జా లేనేకి కోయి ఏసీ దర్కార్ నహీ హే, మీరలా అప్పు తీసుకునే అవసరం ఏమీ లేదు అంటున్నారు. దాన్ దేకర్ ఫిర్ వాపస్ లియా ఉస్ పర్ బి హరిశ్చంద్రిక మిసాల్ హే, మీరు దానం ఇచ్చి తర్వాత తిరిగి తీసుకుంటే ఈ విషయంలో కూడా హరిశ్చంద్రుడి యొక్క కథలో చూపించారు అంటున్నారు. అంటే కొందరు ఇస్తారు తర్వాత మళ్ళీ తీసుకుంటారు, ఇచ్చింది వెనక్కి తీసుకుంటే ఏమవుతుంది, ఎలాంటి గతి పడుతుంది, కాటి కాపరిగా కావాల్సి వస్తుందంట, గతి అలా తయారైపోతుంది. అందుకే బాబా అంటారు, పిల్లలు మీరు ఎప్పుడు అట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు, ఇచ్చి మళ్ళీ తీసుకోకూడదు. బాబాకు కూడా నేను అప్పుగా ఇచ్చాను మళ్ళీ తీసుకుంటున్నాను అట్లా ఉండొద్దు, ఇచ్చింది మళ్ళీ తీసుకోకూడదు. హిస్సర్ రద్దు, ఒక వాట పక్కకు పెట్టండి, జో తుమ్కు కాంబి ఆయే, మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకునే అవసరం ఏర్పడకుండా ఒక వాట పక్కన పెట్టండి, అది మీకు బాగా ఉపయోగపడేలాగా చేసుకోండి. వచ్చంకో పురుషార్థ్ ఇత్నా కర్నా హే జాంతు మే బాప్ కీ హీ యాదుహో, పిల్లలు ఎలాంటి పురుషార్థం చెయ్యాలి అంటే అంతిమంలో ఒక బాబా స్మృతి కలగాలి. ఆర్ స్వదర్శన్ చక్ర బి యాదుహో, మరి స్వదర్శన చక్రం కూడా గుర్తుండాలి. తప్రాన్ తన్సి నిక్లి అప్పుడే ప్రాణం వెళ్ళిపోవాలి. తభి చక్రవర్తి రాజా పనేంగి, అప్పుడు కానీ మీరు చక్రవర్తి రాజుగా అవుతారు. ఏమేం కావాలి, పురుషార్థం ఎలా ఉండాలంటే స్మృతిలో చక్రం తిరుగుతూ ఉండాలి. బాబా స్మృతిలోనే చక్రం, స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి, ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోవాలి, అప్పుడు చక్రవర్తి రాజుగా అవుతారు అంటున్నారు. ఎసిని పిచారిని యాద్ కర్ సకింగే ఉత్సమై ఎసి అవస్థ హో జాయికి, చివరికి నేను జ్ఞాపకం చేస్తాను బాబాని, నేను ఇంకా అంతిమంలో జ్ఞాపకం చేస్తాను, అంతిమంలో నా స్థితిని ఇలాగే తయారు చేసుకుంటాను అంటే కుదరదు అంటున్నారు పాప. ఇప్పటి నుండి పురుషార్థం చేస్తేనే అంతిమంలో ఆ స్థితి తయారవుతుంది, లేకపోతే అంతిమంలో అప్పటికప్పుడు ఎలా తయారు కాగలుగుతుంది. ఎసా నాహో కి పిచాడి మీ వృత్తి కహా ఓర్ తరఫ్ చిలిజాయ్, ఏమో చివరికి మీ వృత్తి ఇంకొక వైపు వెళ్ళిపోతే మరి, నేను అంతిమంలో చేస్తాను పురుషార్థం అని ఇప్పుడు చేయట్లేదు. ఆ అంతిమం రాగానే బుద్ధే భ్రమించుకుపోయింది, బుద్ధి వక్రించింది, బుద్ధి దేహదారుల వైపు వెళ్తుంది, ఇంకేదైనా విషయం వైపు వెళ్తుంది, ఇంకెటువైపైనా లాగుతుంది, అప్పుడేం చేయగలుగుతారు. బుద్ధి మంచుకున్నప్పుడేమో పోస్ట్పోన్ చేశారు అంతిమంలో చేద్దాంలే ఈ పురుషార్థం అని, బుద్ధి చెడిపోయినప్పుడు ఏం చేయగలుగుతారు, ఇంకా చేయలేరు కదా. యాద్ కర్ణేసేహి పాప కట్తే రహింగే, అందుకే గుర్తుంచుకోండి
జ్ఞాపకం చేస్తేనే పాపాలు కట్ అవుతాయి. బచ్చే జాన్తే హో పవిత్రత కి బాత్ మే మెహనత్ హై. పిల్లలు మీకు తెలుసు కదా, పవిత్రత విషయంలో శ్రమ ఉంటుంది, కానీ శ్రమ చెయ్యాలి. చదువులో అంత శ్రమ లేదు, కానీ పవిత్రంగా ఉండడం అంటే మనస్సు బుద్ధి శుద్ధంగా ఒక్క బాబా తప్ప మనసులో ఇంకెవ్వరూ లేకుండా ఉండడం, దీంట్లో కొంచెం శ్రమ ఉంది. ఈ విషయంలో పిల్లలు శ్రద్ధ వహించడం చాలా మంచిది. అందుకే బాబా అంటారు, రోజు తనని తాను ప్రశ్నించుకోండి, ఎటువంటి నియమ విరుద్ధమైన పని అయితే నేను చేయలేదు కదా, నామరూపాలలో అయితే చిక్కుకోలేదు కదా, ఎవరిని చూసి బొంగురంలాగా తిరిగి పడిపోలేదు కదా, వారి ప్రేమలో పడిపోలేదు కదా, కర్మేంద్రియాలతో ఎటువంటి నియమ విరుద్ధమైన పనులైతే చెయ్యలేదు కదా, పాత పతిత శరీరంతో అస్సలు ప్రేమ పెట్టుకోకూడదు, అది దేహాభిమానం అయిపోతుంది, అనాసక్తులుగా అయి ఉండాలి. సత్యమైన ప్రేమ ఒక్క బాబాతో, మిగతా అందరితో నామమాత్రమైన ప్రేమ, అనాసక్త ప్రేమ. భలే బచ్చే అది హే పరంతు కోయి మేబీ ఆసక్తి నా హో. మీకు పిల్లలు ఉన్నారేమో, కానీ మీరు గృహస్థంలో ఉంటున్నారు, అయినా కూడా దేనితో ఎవరిపై ఆసక్తి ఉండకూడదు. మీకు తెలుసు కదా, ఏదైతే కళ్ళకు కనబడుతుందో చూస్తున్నారో అదంతా అంతమయ్యేదే ఉంది. మరి దాంతో ప్రేమను తొలగించుకోవాలి. కళ్ళ ముందు కనిపిస్తున్నవన్నీ వినాశనం అయ్యే ఉన్నాయి అని తెలిసాక వాటితో ప్రేమను ఎందుకు పెంచుకోవడం, వదిలేదే ఉంది కదా వాటిని. ఒక్కరిలోనే ప్రేమ ఉండాలి, మిగతా అందరితో నామమాత్రంగా అనాసక్తంగా ఉండాలి. అచ్చా మీటే మీటే సికిలతి బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే. మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కోసం ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, అప్ని వృత్తి కో బహుత్ శుద్ధ పవిత్ర బనానా హే. తమ వృత్తిని చాలా శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి. కోయి బి బేకాయదే ఉల్టా కామ్ నహీ కర్నా హే. ఎటువంటి నియమ విరుద్ధమైన తప్పుడు పనులు చేయకూడదు. బహుత్ బహుత్ ఖబర్దార్ రేనా హే. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. బుద్ధి కహా పరబి లట్కాని నహి హే. బుద్ధిని ఎక్కడా వేలాడ తీయకూడదు. ఎటువైపు వెళ్ళకూడదు బుద్ధి. సెకండ్ పాయింట్, సచ్చా ప్యార్ ఏక్ బాప్ మే రఖనా హే. సత్యమైన ప్రేమ ఒక్క బాబాతో పెట్టుకోవాలి. బాకీ సబ్సే అనాసక్త్ నామమాత్ర ప్యార్ హో. మిగతా అందరితో అనాసక్తులుగా నామమాత్ర ప్రేమనే ఉండాలి. ఆత్మ అభిమాని స్టేజ్ ఐసీ బనాని హే జో శరీర్ మే బీ లగావ్ నా రహే. ఆత్మాభిమాని స్థితి ఎలా ఉండాలి అంటే తన శరీరం పట్ల కూడా ఆకర్షణ ఉండకూడదు, తన శరీరం పైన కూడా ఆసక్తి ఉండకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు, పిల్లలు శుద్ధంగా పవిత్రంగా ఉండాలి మీ వృత్తి, నియమ విరుద్ధమైన తప్పుడు పనులు ఏమీ చేయొద్దు, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, బుద్ధిని ఎక్కడా వేలాడి తీయకండి. బాబా ఫస్ట్ పాయింట్లో మొత్తం వార్నింగ్స్ అలర్ట్ చేస్తున్నారు, సెకండ్ పాయింట్లో ఏం చేయాలి మరి, సరే అలర్ట్గా ఉండాలి, తర్వాత ఏం చేయాలి, అనాసక్తిగా ఉండండి, ఒక్క బాబా పైనే ప్రేమ పెట్టుకోండి, ఆత్మాభిమానిగా ఉండండి, మీ శరీరం పట్ల కూడా మీకు ఆసక్తి ఉండకూడదు. వర్తాన్, స్వరాజ్యకి సంస్కారం ద్వారా భవిష్య రాజ్య అధికార ప్రాప్తి కర్నే వాలి తక్దీర్వాన్ ఆత్మా భవ. స్వరాజ్యం యొక్క సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారాన్ని ప్రాప్తించుకునేటువంటి అదృష్టవాన్ ఆత్మా భవ.
స్వరాజ్యం యొక్క సంస్కారాల ద్వారా భవిష్య రాజ్యాధికారాన్ని ప్రాప్తించుకునేటువంటి అదృష్టవాన్ ఆత్మా భవ. వివరణ: బహుకాలం యొక్క రాజ్యాధికారిగా అయ్యే సంస్కారము బహుకాలం భవిష్య రాజ్యాధికారిగా చేస్తుంది. ఒకవేళ పదే పదే వశీభూతం అవుతూ ఉంటే, అధికారిగా అయ్యే సంస్కారం లేనట్లయితే, రాజ్యాధికారిలై రాజ్యంలో అయితే ఉంటారు, అంటే రాజ్యంలో అయితే వస్తారు రాజ్యాధికారిల రాజ్యంలో, కానీ రాజ్య భాగ్యం ప్రాప్తించుకోలేరు. ఎప్పుడు? ఒకవేళ వశీభూతం అవుతే, ఒకవేళ పదే పదే వశీభూతం అవుతున్నారు మా యొక్క అధికారిగా అయ్యే సంస్కారం లేదు అంటే రిజల్ట్ ఏంటి? రాజ్యంలో వస్తారు కానీ రాజ్య భాగ్యం పొందరు. మరి నాలెడ్జ్ అనే దర్పణంలో మీ అదృష్టం అనే రూపాన్ని చూసుకోండి. చాలా కాలం యొక్క అభ్యాసం ద్వారా తన విశేష సహయోగి కర్మచారులు లేక రాజ్య కార్య వ్యవహారం యొక్క సహచరులుగా ఉన్న ఇంద్రియాలు, వీటిపై అధికారం ఉంచండి. వీటిని అధికారంతో నడిపించండి. రాజుగా కండి, అప్పుడే అదృష్టవాన్ ఆత్మ అంటారు. మన రాజ్యం ఇప్పుడు ఎలా ఉంటే ఇదే భవిష్యత్తు రాజ్యంలో మనం ఎలా ఉంటామనేది తెలుపుతుంది. స్లోగన్: సకాశ్ దేనే కి సేవా కర్నే కే లియే బేహద్ కి వైరాగ్య వృత్తి కో ఇమర్జ్ కరో. సకాశ్ నిచ్చే సేవ చేసేందుకు. సకాశ్ అంటే ఏంటి? సకాశ్ అంటే కేవలం మనం శక్తినివ్వడమే కాదు, శక్తితో పాటుగా అవంటరు జ్ఞానం, గుణాలు అన్ని అనుభవం చేయించటం. ఏ ఆత్మకి ఏది కావాలో అది సకాశ్ ద్వారా లభిస్తుంది. అది అన్నిటి ఎసెన్స్. అందులో పవర్ కూడా ఉంది, నాలెడ్జ్ కూడా ఉంది, ప్రేమ కూడా ఉంది, శాంతి కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నిటి ఎసెన్స్ స్వరూపం అది. అందుకని అలా సకాశ్ ఇచ్చే సేవ చేయటానికి అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేయండి అంటున్నారు. అంటే వైరాగ్య వృత్తి ప్రత్యక్షంగా ఉండాలి. నాకు లోపల ఉంది వైరాగ్యం, బయటికి నేను అలా మాట్లాడాను కానీ అని అనకూడదు. ఇమర్జ్ చేయండి. లోపల ఉన్నది ఇప్పుడు బయట పెట్టండి, ఇంకా దాచుకునేది లేదు. లోపల ఉంది అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇతరులకు సరిదిద్దుకునే అవసరం ఏర్పడకూడదు. లోపల ఉంటే బయటికి కనబడాలి. ఈరోజు స్వమానం: నేను అదృష్టవాన్ ఆత్మను, నేను అదృష్టవాన్ ఆత్మను. ఓం శాంతి.